வெல்கம் டு பிசினஸ் வீக்கெண்ட். ఎట్టకేలకు ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలను నమోదు చేశాయి. ఎఫ్పీఏల పన్ను సర్చార్జ్ తొలగింపు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై విధించే పన్నుపై కేంద్రం సమీక్షించనుందనే వార్తలు రావడం, విదేశీ ఇన్వెస్టర్స్తో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ కావడం ఈ వారం మార్కెట్ సెంటిమెంట్ను బలపరిచాయి. దీంతో వారం మొత్తం మీద సెన్సెక్స్ 463 పాయింట్లు, నిఫ్టీ 112 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 226 పాయింట్లు లాభపడ్డాయి. గత వారం మార్కెట్ని విశ్లేషించినట్లయితే మార్కెట్స్ వీక్ స్టార్టింగ్లో నెగిటివ్ సెంటిమెంట్తో ప్రారంభమైనప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీలో రెపో రేట్ని 35 బేసిస్ పాయింట్స్ తగ్గించడం, 5.40% దగ్గర ఉంచడం మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాపిటల్ మార్కెట్స్కి డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ని స్టార్ట్ చేయటం మార్కెట్ల మీద వీక్ ఎండింగ్లో పాజిటివ్గా ప్రభావితం చేసి మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలో క్లోజ్ అయినాయి. మార్కెట్ డైలీ మూమెంట్ ప్యాటర్న్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే మార్కెట్స్లో హయ్యర్ లెవెల్స్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ అనేది జరగటం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. బట్ లో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, ఆర్బీఐ తీసుకున్నటువంటి ఇంట్రెస్ట్ రేట్ మెజర్స్ మరియు గవర్నమెంట్ తీసుకోబోతున్నటువంటి ఇన్సెంటివ్స్ మూలాన మార్కెట్స్ పాజిటివ్ టెరిటరీలో ట్రేడ్ అయ్యేందుకు రానున్న రోజుల్లో దోహదపడనున్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ స్టాక్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఫర్ మనకి లాస్ట్ 6 క్వార్టర్ నుంచి కూడా మిగతా సెక్టర్స్ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిన బ్యాంకింగ్స్ నుంచి చాలా వరకు సపోర్ట్ వచ్చేది, ఈసారి ఆ పీస్ కూడా మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అర్నింగ్స్ పీస్ అనేది బిగ్గెస్ట్ మిస్ అయిన ఇండియన్ ఎకానమీ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎఫ్పీఐకి ఏదైతే సర్చార్జ్ ఉందో చాలా వరకు రూమర్స్ మార్కెట్లో వస్తున్నాయండి. మేబీ దే మే రోల్ బ్యాక్ సర్ చార్జ్ అని చెప్తున్నారు. దాంతోపాటు ఎల్టీసీజీ మేబీ కరెక్షన్ చేయొచ్చు, తగ్గించవచ్చు, ఇవన్నీ కొద్దిగా రూమర్స్ వస్తున్నాయి. బట్ దెన్ అవన్నీ కూడా ఈవెంట్ బేస్డ్ కాబట్టి ఐ డోంట్ థింక్ పెద్దగా ఫ్యాక్టర్ ఉంటుందని నేను అనుకోనండి. ఒకవేళ స్మార్ట్ మనీ ఏదైతే ఎఫ్ఐఐ మనీ ఏదైతే మూవ్ అవుట్ అయిందో మార్కెట్స్లోంచి, సో ఫార్ బడ్జెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 14,000 క్రోడ్స్ బయటికి వెళ్ళడం చూసాము. ఆ 14,000 క్రోడ్స్ మేబీ దట్ మే కమ్ బ్యాక్, బట్ ఓవరాల్గా సెంటిమెంట్ ఇండస్ట్రీ సెంటిమెంట్ మాత్రం నెగిటివ్గానే ఉండబోయే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్గా కొద్దిగా వీక్ నోట్లో ఉన్నాం కాబట్టి వాల్యుయేషన్స్ కొద్దిగా అట్రాక్టివ్గా కనబడతాయండి మనం, ఎందుకంటే ఆల్మోస్ట్ లాస్ట్ 6 యావరేజ్ ఏదైతే ఉందో, ప్రీమియం ఏదైతే ఉంటుందో మన మార్కెట్స్, ఇండియన్ మార్కెట్స్ ఆల్వేస్ ఎంజాయ్ దట్ ప్రీమియం బికాస్ ఆఫ్ ద డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్. ఆ ప్రీమియం కొద్దిగా తగ్గడం చూసాం, సో ఆ వాల్యుయేషన్ కొద్దిగా అట్రాక్టివ్ జోన్లోకి వచ్చింది. కాకపోతే ఏంటంటే మనకు అర్నింగ్స్ సపోర్ట్ ఇవ్వకపోవడం, ఎకానమీ పరంగా కొద్దిగా స్లోడౌన్ ఉండడం అనేది మనకి నెగిటివ్ అంశాలుగా పరిగణించవచ్చు. అండ్ ఆర్బీఐ రేట్ కట్తో పాటు జీడిపి రేట్ని కూడా తగ్గించడం చూసాము, 6.9% తగ్గించడం చూసాము, విచ్ ఇస్ నాట్ ఏ గుడ్ సైన్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. అండ్ గ్లోబల్గా కూడా మార్కెట్స్ చూసుకుంటే స్లోడౌన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ద ట్రేడ్ వార్ థింగ్ ఈజ్ నాట్ ఓవర్ ఎట్ అండి. సెప్టెంబర్ నుంచి $300 బిలియన్ వర్త్ గూడ్స్ పైన మనకి ఇంకా ట్రేడ్ టారిఫ్స్ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో గ్లోబల్గా కూడా నాట్ ఎ గుడ్ సైన్ అండ్ లోకల్గా కూడా వీ డోంట్ హ్యావ్ ఎ గుడ్ సైన్. సో ఓవరాల్గా చూసుకుంటే కొద్దిగా నెగిటివ్ మోడ్లో ఉన్నట్టనే చెప్పుకోవచ్చు అండి. అండ్ ఇలాంటి టైంలో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు అనేది చాలా వరకు చాలా మందికి ఉన్న క్వశ్చన్ అండి. నా ఒపీనియన్ ప్రకారం ఐ థింక్ కొద్దిగా ఈక్విటీస్ని సైడ్ లైన్స్లో పెట్టాల్సిన అవసరం అయితే వస్తుందండి. మేబీ యూ మే సేఫ్ హేవెన్ మనం ఏదైతే ఫిక్స్డ్ డిపాజిట్స్ అని అనుకుంటామో, మేబీ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ టు దట్ వన్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అట్లీస్ట్ మార్కెట్స్ కొద్దిగా రివైవ్ అయ్యేంత వరకు, మనకి క్లారిటీ కనబడేంత వరకు, ఇకానమీ కొద్దిగా స్టెబిలైజ్ అయ్యేంత వరకు ఐ థింక్ సైడ్ లైన్స్లో ఉండడం మంచిదండి. మనకి డెట్ పోర్షన్ ఏదైతే అనుకుంటామో ఫిక్స్డ్ డిపాజిట్స్లో పెట్టుకోవడం అనేది ఉత్తమం అని చెప్తాను సో ఫార్. ఎందుకంటే ఇండస్ట్రీ పరంగా, సెక్టర్ పరంగా మిగతా ఫైనాన్స్ మినిస్టర్ ఆల్మోస్ట్ అందరు సెక్టర్ ఇండస్ట్రీ హెడ్స్ మాత్రం హెడ్స్ కలుస్తున్నారని చూసామండి. అందరూ కూడా వాళ్ళ టఫ్ టైమ్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మనకి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఆల్మోస్ట్ 11.3 crore జాబ్స్ ప్రొవైడ్ చేసే సెక్టర్ కూడా ఫైనాన్స్ మినిస్టర్ని కలవడం చూసామండి. వాళ్ళు దాంట్లో కూడా షాప్స్ అడగడం చూసాము, వాళ్ళు కొద్దిగా రేట్స్ తగ్గించడం కానివ్వండి అండ్ లిక్విడిటీ సిచ్యువేషన్ ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటివి అన్నీ కోరడం చూసాం. దాంతోపాటు ఆటో సెక్టర్ విచ్ ఇస్ లైక్ చాలా వరకు ఆల్మోస్ట్ జాబ్ కట్స్ కూడా జరిగిపోయాయండి ఆటో సెక్టర్లో. అండ్ మనకి ఆ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉన్న లాంటి సెక్టర్ అండి మనకి ఆటో సెక్టర్, వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 1 crore 1 lakh crore స్టిమ్యులస్ ప్యాకేజ్ అడగడం చూసాం, విచ్ షోస్ దట్ దర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగిటివిటీ ఇన్ ద మార్కెట్స్ అండి. సో ఫార్ ఆటో కంపెనీస్ చూసుకుంటే ప్రాఫిట్స్ అనేది ఆల్మోస్ట్ 66% పడిపోయాయి, విచ్ ఈస్ లైక్ 2/3 ఆఫ్ ద ప్రాఫిట్స్ హవ్ బీన్ ఇవాపరేటెడ్. అండ్ దాంతోపాటు ఎఫ్ఎంసీజీ రంగం వెరీ బ్లీక్ గ్రోత్ అండి, 13.5% మాత్రం గ్రోత్ చూపించారు. ఐటీ సెక్టర్ కూడా మనం ఎట్లీస్ట్ ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ ఐటీ సెక్టర్ అండర్ ప్రెజర్ ఉండడం చూసాం, బట్ దే డిడ్ డీసెంట్ అని చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ బినైన్ రా మెటీరియల్ ప్రైజెస్ కొన్ని కంపెనీస్ అక్రాస్ ద సెక్టర్స్ కొంచెం మంచి పర్ఫార్మెన్స్ చేసినా కూడా
ఓవరాల్గా ఇండస్ట్రీలో నెగిటివిటీ అనేది కనబడుతుందండి. మనము ట్రెడిషనల్ పాకెట్స్ లైక్ యూనో మెటల్స్ కానివ్వండి, ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇక్కడ గ్రీన్ షూట్స్ ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే కనబడట్లేదు. బికాస్ గవర్నమెంట్ కెన్ నాట్ అఫోర్డ్ టు డూ ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. వరుసగా 4 సార్లు కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ తగ్గించింది. అయితే ఎప్పటిలాగే కాకుండా ఈసారి కాస్త భిన్నంగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది ఆర్బీఐ. దీంతో రెపో రేట్ 5.4%, రివర్స్ రెపో 5.15% తగ్గాయి. 2010 ఏప్రిల్ తర్వాత రెపో రేట్ ఈ స్థాయికి దిగిరావడం ఇదే తొలిసారి. The MPC voted unanimously to reduce the policy repo rate and to maintain the accommodative stance of monetary policy. As set out in the MPC's resolution, 4 members voted for a reduction in policy repo rate by 35 basis points, while 2 members voted to reduce the policy repo rate by 25 basis points. I take this opportunity to express my gratitude to the MPC members for their valuable and insightful discussions that culminated in the policy decision. బంగారం ఆకాశమే హద్దుగా ఎగబాకుతోంది. ఈ వారం దాదాపు 3,000 రూపాయలు పెరిగిన గోల్డ్ రేట్ 40,000 వైపు చూస్తోంది. యుఎస్ చైనా ట్రేడ్ వార్తో ఇన్వెస్టర్లు ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు వెనక్కి తీసుకుంటూ బంగారం కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. పెరగడమే తప్ప తగ్గడమే తెలియనట్టుంది బంగారం పరిస్థితి. తన రికార్డును తానే బద్దలు కొడుతూ రోజు రోజుకో ఆల్ టైం రికార్డును క్రియేట్ చేస్తోంది. గత వారం 36,000 రూపాయలున్న బంగారం ప్రస్తుతం 40,000 వైపు చూస్తోంది. యుఎస్ చైనా ట్రేడ్ వార్తో ఇన్వెస్టర్లు షేర్ల కొనుగోళ్ల కన్నా బంగారం కొనుగోళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఎగబాకుతోంది. దీనికి తోడు ఇటీవల బంగారంపై ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 12.5% ప్రభుత్వం పెంచడం కూడా ధర పెరగడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో ధరలు పుంజుకుంటున్నాయి. ఇదే సమయంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో సాగుతున్నాయి. మరోవైపు డాలర్ మార్కంలో రూపాయి విలువ క్షీణించడం, స్థానిక డిమాండ్ వంటి అంశాలతో బంగారం ధరలకు కొత్త రెక్కలు కట్టుకుంటున్నాయి. దీనికి తోడు పలు దేశాల కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. దీని ప్రభావం కూడా బంగారం ధరలపై పడుతోంది. గోల్డ్ రేట్ భారీగా పెరగడం శ్రావణ మాస విక్రయాలపై కూడా ప్రభావం చూపుతోంది. గతేడాది శ్రావణ మాసంలో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 32,000 ఉండగా ప్రస్తుతం 38,000 ఎగువకు పెరిగింది. మరోవైపు వెండి ధర కూడా బంగారంతో పోటీ పడుతోంది. ప్రస్తుతం కిలో వెండి 44,000 రూపాయలు పలుకుతోంది. మరోవైపు బంగారం ధరలు పెరగడంతో చాలామంది పాత బంగారాన్ని విక్రయించడానికి ఆసక్తి చూపుతున్నారని జ్యువెలర్లు తెలిపారు. వచ్చే 4 ఏళ్లలో తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని రెట్టింపు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది శ్రీనివాస ఫార్మ్స్. దీనికోసం దశల వారీగా పెట్టుబడులు పెడతామని సంస్థ వైస్ చైర్మన్ అండ్ MD సురేష్ చిట్టూరు తెలియజేశారు. రీసెంట్ గా శ్రీనివాస ఫార్మ్స్ లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC $18.75 మిలియన్ ఇన్వెస్ట్ చేసింది. 130 కోట్లతో IFC 20% వాటాను కొనుగోలు చేసిందని, మొదటి విడతగా 65 కోట్ల రూపాయల నిధులు వచ్చాయని సురేష్ తెలియజేశారు. ఈ పెట్టుబడితో పాటు మరిన్ని నిధులు సేకరించి త్వరలోనే విస్తరణ కార్యక్రమాలు చేపడతామని ఆయన తెలియజేశారు. శ్రీనివాస ఫార్మ్స్లో ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ IFC అని వరల్డ్ బ్యాంక్ కంపెనీ అండి. ఇది ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, మాది ఎక్విటీ పెడుతున్నారు. అబౌట్ 20% స్టేక్ తీసుకుంటున్నారు. 130 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇది వాళ్ళు ఏంటంటే ఇండియాలో పౌల్ట్రీ బాగా డెవలప్ అవ్వాలి అండ్ ఎఫిషియన్సీ రావాలని చెప్పి ఆ ఇంటెన్షన్ తోటి శ్రీనివాస ఫార్మ్స్లో డబ్బులు పెడుతున్నారు. అండ్ ఎందుకంటే వాళ్ళు ఇండియన్ పౌల్ట్రీ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలన్నది వాళ్ళ ఇదన్నమాట. అంటే ఇంటర్నేషనల్గా దగ్గర దగ్గర 60 కంపెనీల్లో పెట్టారు పౌల్ట్రీ కంపెనీల్లో, ఇండియాలో మేము ఒకళ్ళమే. ఎందుకంటే వాళ్ళ ప్రకారం పౌల్ట్రీ డెవలప్ అవ్వాలి ఇండియాలో, ఇంకా హ్యాస్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్ అని అండ్ ఎఫిషియన్సీస్ ఇంప్రూవ్ అవ్వాలని. సో వాళ్ళు కూడా దేవర్ ఆన్ లుక్అవుట్ అండ్ మాకు తెలిసిందంటే ఓకే దే డెఫినెట్లీ మా గురించి స్టడీ చేస్తున్నారని చెప్పి. బట్ వెన్ వీ స్టార్టెడ్ ద ప్రాసెస్ ఆఫ్ రేజింగ్ ఫండ్స్ దే వర్ వెరీ వెరీ ఇంట్రెస్టెడ్. వాళ్ళు చాలా యాక్చువల్లీ మామూలుగా వాళ్ళ హిస్టరీ ఏంటంటే రెప్యుటేషన్ కొంచెం మెల్లగా వెళ్తారని, కానీ మా కేసులో చాలా అగ్రెసివ్గా మూవ్ అయ్యారు వాళ్ళు. దే వర్ ద ఫస్ట్ వన్స్ టు మేక్ అన్ ఆఫర్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫర్స్. అమెరికన్ డిజిటల్ వర్క్ ఫ్లో కంపెనీ సర్వీస్ నౌ ఏషియాలోనే అతిపెద్ద డెవలప్మెంట్ సెంటర్ను హైదరాబాద్లో ప్రారంభించింది. అమెరికా తర్వాత ఏర్పాటైన ఈ అతిపెద్ద సెంటర్లో 2,000కు పైగా నిధులు నిర్వహిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం నాలెడ్జ్ సిటీలో 2 అంతస్తులు 80,000 చదరపు అడుగుల్లో కార్యాలయం ప్రారంభించామని, వచ్చే ఏడాది నాటికి మరో 80,000 చదరపు అడుగులకు విస్తరిస్తామని, 1,200 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని సర్వీస్ నౌ ప్రొడక్ట్స్ ఆపరేషన్ ఇండియా హెడ్ రావు సూరపనేని తెలియజేశారు. మేము ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ కంపెనీ, ఇట్స్ ఎ గ్లోబల్ కంపెనీ, బట్ హైదరాబాద్ ఈజ్ అవర్ సెకండ్ బిగ్గెస్ట్ ఫెసిలిటీ.
ఎస్పెషలీ ఆర్ఎండ్డి ఫోకస్డ్ ఏరియా వేర్ మేము లాట్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ఇక్కడ నుంచి డెవలప్ చేస్తాం. ఇక్కడ ఉండే ఇంజనీరింగ్ టీమ్స్ ఓవరాల్ ప్రోడక్ట్ అండ్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడే చేస్తారు. ఆల్ ఆఫ్ అవర్ కస్టమర్స్ యూజ్ దీస్ ప్రోడక్ట్స్. దాని వలన ఈ సెంటర్లో ఇంకా ఇంకా గ్రోత్ చేస్తున్నాం. సో దిస్ ఈస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఆఫీస్ ఫర్ అస్ అక్రాస్ ద ఎంటైర్ గ్లోబ్. బిజినెస్ వీకెండ్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు బిజినెస్ వీకెండ్. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో వెల్స్పన్ ఫ్లోరింగ్ విస్తరణ చర్యలు చేపట్టింది. హైదరాబాద్ తో పాటు విజయవాడలో మొత్తం 4 కొత్త షోరూంలను కాస్మో డ్యూరబుల్స్ ఎండి హరినాథ్ బాబు ప్రారంభించారు. ఆర్కిటెక్ట్స్ తో పాటు నిర్మాణ రంగంలోని డిజైనర్లకు ఉపయోగకరంగా ఈ షోరూంలలో పలు ఉత్పత్తులను అందుబాటులో ఉంచారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంటీరియర్ ఫ్లోరింగ్ డిజైన్ కు డిమాండ్ పెరగడంతో వెల్స్పన్ ఫ్లోరింగ్ విస్తరణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా గత 2 రోజుల్లో హైదరాబాద్ తో పాటు విజయవాడలో మొత్తం 4 కొత్త షోరూంలను వెల్స్పన్ ఫ్లోరింగ్ ప్రారంభించింది. నిర్మాణ రంగానికి చెందిన వస్తువులకు డిమాండ్ అధికంగా ఉండటంతో హైదరాబాద్లోని మాదాపూర్ హఫీజ్పేట్లో 2 కొత్త షోరూంలను వెల్స్పన్ ఫ్లోరింగ్ లాంచ్ చేసింది. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీ రోడ్లో ఆశీర్వాద్ ఏజెన్సీస్ పేరుతో, హఫీజ్పేటలో జయ బిల్డర్ మార్ట్ పేరుతో ఈ కొత్త షోరూంలను కాస్మో డ్యూరబుల్స్ ఎండి డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెల్స్పన్ నేషనల్ హెడ్ శేఖర్ సతీ, జోనల్ హెడ్ గురుదేవ్, తెలంగాణ హెడ్ గిడియన్, ఏపీ సేల్స్ హెడ్ సాయి కిరణ్, కాస్మో మేనేజర్ నవీన్లు హాజరయ్యారు. ఇక విజయవాడలోని కనకదుర్గ ఆఫీసర్స్ కాలనీలో వీక్రియేట్ గృహోపకరణాల షోరూం ప్రారంభమైంది. అలాగే బ్యాంక్ కాలనీ ధూమ్ కాంప్లెక్స్ లో కూడా విజయవాడ టైల్స్ అండ్ శానిటరీ పేరుతో మరో షోరూంను వెల్స్పన్ ఫ్లోరింగ్ లాంచ్ చేసింది. ఈ కొత్త షోరూంలలో గృహాన్ని అత్యంత నూతనంగా సుందరంగా అలంకరించుకునే వెల్స్పన్ ఫ్లోరింగ్ కు చెందిన అధునాతన గృహోపకరణాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు. నిర్మాణ రంగానికి చెందిన వస్తువులకు డిమాండ్ అధికంగా ఉండటంతో తమ డిస్ట్రిబ్యూషన్ ఆధ్వర్యంలో పలు సరికొత్త షోరూంలను విస్తరిస్తున్నామని కాస్మో డ్యూరబుల్స్ ఎండి హరినాథ్ బాబు తెలిపారు. విజయవాడ నగరం రోజురోజుకి అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అమరావతి వచ్చింది, తర్వాత విపరీతమైన కన్స్ట్రక్షన్ పెరుగుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా, దానికి అనుకూలంగా, దానికి కావలసిన విధంగా వెల్స్పన్ కంపెనీ ఇక్కడ ఒక పెద్ద షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఆర్కిటెక్ట్స్, బిల్డర్స్, ఇంటీరియర్ డిజైనర్స్ వారి వారి అవసరాలు తగ్గట్టుగా ఏర్పాటు చేశారు కాబట్టి మీ అందరూ కూడా వీరికి వీరి వ్యాపారాన్ని వృద్ధి చేయాలని, మీరు ఇక్కడికి వచ్చి మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవాలని చెప్పి ఇక్కడ 7,200 స్క్వేర్ ఫీట్లో ఎంట్రెన్స్లో వెల్స్పన్ షోరూమ్, దాంట్లో సుమారుగా 500 స్క్వేర్ ఫీట్లో మా దగ్గర ఉన్న ఉత్పత్తులన్నీ వెల్స్పన్లో, ఒక టైల్సే కాకుండా తర్వాత కార్పెట్ టైల్స్, తర్వాత గ్రీన్ గ్రాస్, వెల్స్పన్లో ఉన్న అన్ని ప్రొడక్ట్స్ని ఇక్కడ డిస్ప్లే చేయటం, తర్వాత అది వాటర్ ప్రూఫ్ అని చెప్పడానికి గాను మేము 100% వాటర్తో దాన్ని రోజు రెగ్యులర్గా తడుపుతూ ఉంటూ ఒక ఫ్లో వాటర్ని దాని మీద తడుపుతూ ఇక్కడ ఒక లైవ్ డెమో కూడా పెట్టామండి. ఏపీలోనే ద లార్జెస్ట్ స్టోర్ మన విజయవాడలో చేయడం జరిగింది. విజయవాడే కాకుండా చుట్టుపక్కల ఒక 6 డిస్టిక్స్ నుండి ప్రకాశం, గుంటూరు, కృష్ణా, ఈస్ట్, వెస్ట్, ఖమ్మం అక్కడ నుండి కూడా మాకు వస్తున్నాయి. వెల్స్పన్ అనేది వరల్డ్లోనే ద బెస్ట్ కంపెనీ. ఈ వెల్స్పన్ ప్రొడక్ట్ నేను తీసుకోవడం అనేది చాలా గర్వంగా ఫీల్. వీఆర్ యాడింగ్ టుడే ద వెల్స్పన్ ఫ్లోరింగ్ విచ్ వి థింక్ ఇస్ ద బెస్ట్ ఫ్లోరింగ్ డిజైన్స్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ వి హోప్ దట్ and also we see that there is a lot of scope within the flooring because nowadays tile world has become a huge business within our India and Asian market. So I think we can rock this by opting this Wellspun flooring. ee showroom lalo holistic floorings, polymer luxury tiles, wall carpet lato paatu taditara utpattulanu andubaatulo uncharu. మ
మధ్యతరగతి ప్రజలకు అఫోర్డబుల్ రేట్లో సొంతింటి కలను సాకారం చేస్తోంది సత్య కన్స్ట్రక్షన్స్. లగ్జరీ సదుపాయాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తూ అందరి మన్ననలు అందుకుంటోంది ఈ సంస్థ. 2005లో ప్రారంభమైన సత్య కన్స్ట్రక్షన్స్ ఇప్పటిదాకా వైజాగ్ గుంటూరులలో 40 ప్రాజెక్టులను దిగ్విజయంగా పూర్తి చేసింది. ప్రస్తుతం మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్ సమీపంలో 8 అంతస్తుల్లో సత్య కన్స్ట్రక్షన్స్ 162 ప్లాట్లు డెవలప్ చేస్తోంది. గేటెడ్ కమ్యూనిటీతో కూడిన ఈ ప్రాజెక్టును 2020 డిసెంబర్ నాటికి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నట్లు సత్య కన్స్ట్రక్షన్స్ చైర్మన్ ఎం సాంబశివరావు చెబుతున్నారు. సత్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2005 టిల్ నౌ మేము 40 ప్రాజెక్ట్స్ దాకా అరౌండ్ గుంటూరు అండ్ వైజాగ్ కంప్లీట్ చేశాము. అండ్ వీ హ్యావ్ ఇప్పటికీ మాకు ఒక 10,000 మంది కస్టమర్స్ అప్రూవ్డ్ ఇన్ కస్టమర్స్ మాకు ఉన్నారు. ఒక 15 లాక్ స్క్వేర్ ఫీట్ దాకా ఇప్పటిదాకా కన్స్ట్రక్ట్ చేశాము. ప్రస్తుతం మేము ఇప్పుడు ఎన్ఆర్ఐ హాస్పిటల్ మంగళగిరి దగ్గర ఒక 8 ఫ్లోర్స్ ప్రాజెక్ట్ ఒకటి కంప్లీట్ చేస్తున్నాం, హై రేజర్ ప్రాజెక్టు. అది 162 ఫ్లాట్లు విత్ గేటెడ్ కమ్యూనిటీ ఫెసిలిటీస్ తోటి కంప్లీట్ చేస్తున్నాము. అది వీ హ్యావ్ టార్గెటెడ్ ఇట్ టు బి కంప్లీటెడ్ బై 2020 ఎండింగ్ కల్లా కంప్లీట్ చేయాలని దృఢ నిశ్చయంతో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. మేము సత్య కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కువగా కాన్సంట్రేట్ చేసే అంశం ఏంటంటే కస్టమర్స్కి ఎట్ లో రేట్లో రావాలి, వాళ్ళు అఫోర్డబుల్ రేట్లో రావాలి, దానికి తగ్గ మోస్ట్ ఆఫ్ ద వాల్యూ వారికి మళ్ళీ రీపే క్వాలిటీ విషయంగాను అండ్ అన్ని విధాలుగా వారికి ఆ విధంగా రీపే చేయడానికి మేము ప్రయత్నిస్తాము. రీసెంట్గా 2016లో ఒక 240 ఫ్లాట్లు అట్ ఎ గివెన్ వాట్ ఎ సింగిల్ ప్లేస్లో మేము స్టార్ట్ చేసి దట్ వాజ్ ద టైమ్ అట్ ద రేట్ ఆఫ్ 35 లాక్స్ డబుల్ బెడ్రూమ్ ఆ టైంలో జరుగుతూ ఉన్న క్రమంలో మేము 21 లాక్స్ పర్ ఫ్లాట్కి డబుల్ బెడ్రూమ్ మేము ఇవ్వటం జరిగింది. ఆ సందర్భంలో కస్టమర్స్ అందరూ కూడా మమ్మల్ని ఆదరించి మా పిలుపుని అందిపుచ్చుకొని వితిన్ 1 వీక్లో కూడా 240 ఫ్లాట్స్ని వారు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా మేము కూడా అదే రెస్పాన్సిబిలిటీతోటి వాటిని రీసెంట్గా కంప్లీట్ చేసి వాళ్ళందరికీ కూడా వాటిని హ్యాండ్ఓవర్ చేయడం జరిగింది. సో ఇదే ఉత్సాహంతో, ఇదే ప్రయత్నంతో, ఇదే సంకల్పంతో మేము భవిష్యత్తులో కూడా ద కాస్ట్ను కూడా వన్ ఆఫ్ ది మేజర్ ఐటమ్గా తీసుకొని కాస్ట్ అండ్ క్వాలిటీ అండ్ టైమ్లీ డెలివరీ అనేది ఈ మూడు అంశాలని మేము మేజర్గా తీసుకొని ముందుకెళ్ళటానికి ఉత్సాహంగా ఉన్నాము. తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రేడా మరోసారి భారీ ప్రాపర్టీ షో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. అక్టోబర్ 18 నుంచి 3 రోజుల పాటు జరగనున్న 10వ ప్రాపర్టీ షోను భారీ ఎత్తున నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ట్రేడా ప్రకటించింది. హైదరాబాదులో వేలాది మంది సొంత ఇంటి కలల్ని నెరవేర్చుతూ అందరి మన్ననలు పొందుతున్న తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ట్రేడా మరోసారి చక్కటి ప్రాపర్టీ ప్రదర్శనకు సంసిద్ధమవుతోంది. క్వాలిటీ ప్రమాణాలకు ప్రతిరూపంగా నిలిచే వాసవి గ్రూప్ ప్లాటినం స్పాన్సర్గా వ్యవహరిస్తుంటే కొత్త ప్రాజెక్టులతో అందరి హార్టులను కొల్లగొట్టే సూచర్ ఇండియా గోల్డ్ స్పాన్సర్ కానుండటం విశేషం. అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే హాల్మార్క్, ఇన్ఫ్రాకాన్, మైస్కేప్ ప్రాపర్టీ సంస్థలు సిల్వర్ స్పాన్సర్లుగా బాధ్యతలు స్వీకరించనున్నాయి. ప్రతి ఒక్కరికి సొంత ఇంటి భాగ్యం కల్పించాలని భావించే మై హోమ్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ హాల్ స్పాన్సర్స్ కానున్నాయి. దాదాపు 300 కంపెనీలు ఈ ట్రేడాలో తమ స్టాల్స్ను ఏర్పాటు చేయనుండటంతో నచ్చిన చోట ఫ్లాట్, విల్లా సైట్లను బుక్ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి లభించనుంది. హైటెక్ సిటీ మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీనగర్, ఉప్పల్, యాదాద్రి రూట్లో మంచి ప్రాపర్టీస్ వివరాలను ఈ ఎగ్జిబిషన్లో తెలుసుకోవచ్చు. ట్రేడా ప్రాపర్టీ షో ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హైటెక్స్. ఈ ప్రాపర్టీ షోలో మనకి ప్రాపర్టీస్ గురించి ఫ్లాట్స్, విల్లాస్, మెటీరియల్స్, లీగాలిటీస్, బ్యాంక్ లోన్స్ ఆల్ ఇన్ వన్, ఏమైనా కొనుక్కునేదాని కానీ అమ్మేదాని కానీ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు నో అబౌట్ ప్రాపర్టీస్, దిస్ షో ఇస్ ద రైట్ ప్లేస్ మనం వెళ్ళటానికి. చాలా మంది వస్తారు, చాలా కంపారిజన్స్ చేసుకోవచ్చు. దెర్ ఇస్ అ గ్రేట్ వాల్యూ. నేను ప్రీవియస్ షోస్కి వెళ్ళాను, ఐ రియలీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ దీస్ షోస్. హైదరాబాద్ మార్కెట్ ఇస్ బూమింగ్, గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్. ఇప్పుడు ఆఫీస్ స్పేసెస్ చాలా బాగా చేస్తున్నాయి, మంచి డీల్స్ ఇన్ రియల్ ఎస్టేట్ దొరుకుతున్నాయి. సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ ద ఇన్వెస్టర్, ఫర్ ది యాక్చువల్ యూజర్, ఫర్ ఫ్యూచర్ ప్లానింగ్.
అన్నిటికీ ఇట్ ఇస్ అ గ్రేట్ ప్లేస్. ఈ ట్రెడా ప్రాపర్టీ షో ఈస్ వర్కింగ్ వెరీ క్లోజ్లీ విత్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దర్ ఇస్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఫ్రమ్ ద మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్ట్రీ ది GHMCs, HMDAs, వాటర్ బోర్డ్స్ వీళ్ళందరితో చాలా ఇంటరాక్షన్స్ ఉంటాయి అండ్ చాలా సినర్జీస్ క్రియేట్ చేస్తున్నారు బిట్వీన్ ట్రెడా అండ్ ద గవర్నమెంట్. దీనివల్ల హైదరాబాద్ ఇస్ అ వెరీ వెరీ గుడ్ డెస్టినేషన్ ఫర్ ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ ని ప్రూవ్ చేయడానికి దిస్ ఇస్ అ గ్రేట్ ప్లాట్ఫామ్. మీరు ప్రాపర్టీల గురించి ఏమి తెలుసుకోవాలన్నా మీరు ట్రెడా ప్రాపర్టీ షో హైటెక్స్ లో జరుగుతుంది, అక్కడికి వెళ్ళి చూడండి, యుల్ ఫైండ్ ఎవ్రీథింగ్ దేర్, డోంట్ మిస్ ఇట్. మరిన్ని బిజినెస్ వార్తలను ఇప్పుడు చూద్దాం. కులమతాలకు అతీతంగా ప్రభుత్వాలు మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలని రైడ్ ఫర్ రీజన్ నిర్వాహకులు కోరారు. ఆగస్టు 3న హైదరాబాద్లో ప్రారంభమైన ఈ రైడ్ వైజాగ్కు చేరింది. విశాఖపట్నంలోని ప్రముఖ కూడలలో ఈ రైడ్ని నిర్వహించారు. తాము చేస్తున్న ప్రయత్నాన్ని మతాలకు వ్యతిరేకంగా భావించవద్దని రైడ్ ఫర్ రీజన్ నిర్వాహకులు కోరారు. హాయ్ అండి, నా పేరు రావణ్. మూఢనమ్మకాల చట్ట నిర్మూ వ్యతిరేక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి మేము ఇప్పుడు రైడ్ చేస్తున్నాము. ఇది ఎలాంటి మతానికి కానీ ఎవరికి కానీ వ్యతిరేకం కాదు, ఎందుకంటే అన్ని మతాల్లో మూఢనమ్మకాలు ఉన్నాయి. సో డోంట్ టేక్ ఇట్ పర్సనల్. ఇది ఏ మతానికి వ్యతిరేకం కాదు. మా పోరాటం మూఢనమ్మకంతో మాత్రమే, మతంతో కాదు. రైడ్ ఫర్ రీజన్ అనేది క్యాంపెయిన్ పేరండి. మేము ఆగస్ట్ 3కి స్టార్ట్ చేసాము ఇది హైదరాబాద్లో. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తీసుకొని రావాలని డిమాండ్ చేస్తూ, గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ, దాని ఆవశ్యకత ఎంతైతే ఉందో అది అన్ని, అంటే లైక్ ఎవరికైతే అది చాలా ఇంపార్టెంటో, అంటే లైక్ స్కూల్స్లో, చిల్డ్రన్స్కి అండ్ పబ్లిక్ ప్లేసెస్లో అందరికీ మనం అవేర్నెస్ తీసుకొని వస్తున్నాము. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి టీవీ 5.